టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మెలేపుట్టి మండలం మర్రిపాడు శ్రీ సచివాలయం పరిధిలో ఉన్న దీనబంధుపురం పంచాయతీ పరిధిలో కొన్ని గిరిజన గ్రామాల్లో దాంట్లో ఒకటి చింతల పోలూరు, రెండవది నాయుడు పోలూరు. గ్రామాల్లో గిరిజనులకు మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. గిరిజనుల బ్యాంకుల నుండి డబ్బులు, వాలంటీర్ ప్రెగ్నెన్సీ కావడంతో ఆయన భర్త అయినటువంటి నవీన్ గ్రామ ప్రజల దగ్గరకు వచ్చి నిరంతరం రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో చూస్తాం, పంటకు సంబంధించి ఈ క్రాప్ చేయాలి, మీరు కేవైసీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులు జమ అవుతాయంటూ మా వేలు ముద్రలు సేకరించారు. ఆపై మా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నాడని గ్రామానికి చెందిన మల్లిపురం దండాసి జెన్ని అన్నమ్మ ఖాతా నుంచి 21,600, జెన్ని సుందరమ్మ ఖాతా నుంచి 7,300, సవర కాంతమ్మ ఖాతా నుంచి 7,397 రూపాయలు. ఈ విషయం సోమవారం బయటపడింది. తన ఖాతా నుంచి నవీన్ ఖాతాకు డబ్బులు జమ అయినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లో నమోదవడంతో గిరిజనులు లబోదీపం అంటున్నారు. ప్రతిక్షణం ప్రజాపక్షం.